Hello everyone, I am Lasia. I am a first year MBBS student at Government Medical College, Srikakulam. So this video is going to be about how I scored 328 marks out of 360 in NEET Biology, that is in 2020. So I hope why I am making this video is because నేను ఎప్పుడైతే లాస్ట్ వీక్ ఫిజిక్స్ వీడియో అప్లోడ్ చేశానో, లైక్ ఫిజిక్స్ స్ట్రాటజీ వీడియో, సో ఐ గాట్ అ గుడ్ రెస్పాన్స్ టు దాట్ వీడియో. అండ్ కమెంట్స్లో కూడా నాకు చాలామంది అడిగారు లైక్ ఇంకా ఇలాంటి వీడియోస్ చేయండి అని చెప్పి. సో దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో హోప్ యూ ఫైండ్ ఇట్ సమ్ వాట్ యూస్ఫుల్ అండ్ దట్స్ ఇట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ఫస్ట్ థింగ్ ఈస్ బయాలజీ. బయాలజీ ఈస్ కవరింగ్ ఆల్మోస్ట్ హాఫ్ ద స్కోర్. సి 720లో 360 మార్క్స్ అనేది ఓన్లీ బయాలజీస్ ఆక్యుపైంగ్, రిమైనింగ్ 360 ఫిజిక్స్ అండ్ టుగెదర్ మేక్ రిమైనింగ్ 360 మార్క్స్. సో ఈ మార్కింగ్ స్కీమ్లోనే యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఇస్ ది బయాలజీ ఇన్ నీట్ ఎగ్జామ్. సో అలాంటి బయాలజీని మనం ఎలా చదవాలి, బెటర్ వేలో ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పేస్తాను. అండ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ మాస్టర్ ఎన్సీఆర్టీ. సో బయాలజీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే విషయం ఎన్సీఆర్టీ. సో ఎన్సీఆర్టీని ఎలా చదవాలి అనే క్వశ్చన్కి ఫస్ట్ వస్తే, లైక్ చాలామంది ఏంటంటే మగప్ చేసి అలా కాకుండా కాన్సెప్చువల్ అప్రోచ్లో, ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ ఉంటే దాని కాన్సెప్ట్ బాగా బెటర్గా అండర్స్టాండ్ చేసుకొని, అండ్ అలాగే దాన్ని ఏ రేంజ్లో చదవాలి అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ డయాగ్రామ్ చుట్టూరు ఉన్న సరౌండింగ్స్ని ఎలా చదవాలి అనేది ఇప్పుడు చెప్తున్నాను. డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ లేబులింగ్ చదవాలి, డయాగ్రామ్ కిందన ఆ డయాగ్రామ్ని డిస్క్రైబ్ చేస్తూ కొంత డిస్క్రిప్టివ్ పార్ట్ ఉంటుంది, ఒక 1 or 2 లైన్స్ మేబీ. సో ఆ డిస్క్రిప్షన్ని కూడా యూ షుడ్ నాట్ లీవ్. అండ్ ఆల్సో కొన్ని ఫ్లో చార్ట్స్, టేబుల్స్ అండ్ సైంటిస్ట్, బిఫోర్ ఎవ్రీ చాప్టర్ వీ విల్ బీ హ్యావింగ్ అ సైంటిస్ట్ పార్ట్ అనమాట. సో ఆ సైంటిస్ట్ రాసిన బుక్స్ కానివ్వండి, అవన్నీ కూడా యూ షుడ్ నాట్ లీవ్ ఎనీథింగ్ ఇన్ బయాలజీ. సో బయాలజీ ఎన్సీఆర్టీ కనుక ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ అండ్ ఇఫ్ యూ మాస్టర్ ది ఎన్సీఆర్టీ, మ్యాక్సిమమ్ యూ విల్ బీ గెట్టింగ్ 300+, మీన్స్ 300 to 320 యూ విల్ బీ గెట్టింగ్ ద స్కోర్. సో అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఎన్సీఆర్టీ ఒక్కటే సరిపోతుందా అండ్ మనం ఇంకా ఏమైనా చదవాలా అని చెప్పి. సో ఎన్సీఆర్టీ ఒక్కటి మ్యాక్సిమం ఎక్స్టెంట్ సరిపోతుంది. ఇఫ్ యూ సీ ది పేపర్ ఆఫ్ 2020లో అన్ని క్వశ్చన్స్ కూడా ఎన్సీఆర్టీ నుంచే ఇచ్చాడు. నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ వర్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ అవుట్ ఆఫ్ వెళ్ళినా సరే, మ్యాక్సిమం ప్రాబిలిటీ 3 to 5 క్వశ్చన్స్ విల్ బి అవుట్ ఆఫ్ ది ఎన్సీఆర్టీ. సో యూ కెన్ అండర్స్టాండ్ ఎంత ఇంపార్టెన్స్ ఎన్సీఆర్టీ అనేది. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఎన్సీఆర్టీ మొత్తం అయిపోయిన తర్వాత యూ హ్యావ్, అండ్ మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా చదవాలి అని అనిపిస్తే, నేనైతే ఇంకే బుక్స్ అయితే నేను మీకు రిఫర్ చేయను, వేరే బుక్స్ అయితే నేనైతే మీకు సజెస్ట్ చేయట్లేదు. బికాస్ మ్యాక్సిమం ఎన్సీఆర్టీ మీరు అవి కనుక చదివితే యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో మీరున్న మీ టీచర్స్ నోట్స్ ఎన్సీఆర్టీ అండ్ సపోర్ట్ టు దట్ ఎన్సీఆర్టీ మీ టీచర్స్ నోట్స్ని మీరు యూజ్ చేసుకోండి, ఓకే. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ యా షార్ట్ నోట్స్. సి గ్రాండ్ టెస్ట్ ఉంది రేపు, ఒకవేళ టుమారో యు ఆర్ హ్యావింగ్ ఎ గ్రాండ్ టెస్ట్ మీన్స్ మీరు మళ్ళీ ఎన్సీఆర్టీ మొత్తం తీసి లైన్ టు లైన్ అన్ని చాప్టర్స్ యూ కెనాట్ రీడ్. సి బయాలజీ చదవాలి, ఫిజిక్స్ యూ హ్యావ్ టు కవర్ అండ్ ఆల్సో కెమిస్ట్రీ ఆల్సో యూ హ్యావ్ టు కవర్. సో అగైన్ యూ కెనాట్ యూ కెనాట్ రీడ్ ఆల్ ది చాప్టర్స్ ఎట్ ఎ గ్లాన్స్. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ఎన్సీఆర్టీ చదువుతున్నప్పుడే యూ కెన్ మేక్ యువర్ షార్ట్ నోట్స్. అలా అని చెప్పి వేరే లైక్ ఎవరి షార్ట్ నోట్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. వేరే వాళ్ళ షార్ట్ నోట్స్ మీరు చదవడం వల్ల యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ బెనిఫిట్ అనమాట. సో మీ షార్ట్ నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకొని మీరు చదువుకుంటే అది బెటర్. అండ్ ఇక్కడ వీలైతే ఐల్ యాడ్ సమ్ క్లిప్స్ ఆఫ్ మై షార్ట్ నోట్స్ ఆఫ్ బయాలజీ. సో అదనమాట షార్ట్ నోట్స్ గ్రాండ్ టెస్ట్ ముందు కానీ లేకపోతే క్యూములేటివ్ ఎగ్జామ్స్కి ముందు కానీ యూ కెన్ గివ్ అన్ ఓవర్ లుక్ ఆఫ్ యువర్ షార్ట్ నోట్స్. సో అది ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్సో ప్లే కీ రోల్ అనమాట. బికాస్ మీరు ఎంత చదువుతున్నా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ టు నో ద లెవెల్ ఆఫ్ ది ఎగ్జామ్ అండ్ ద డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్స్ గివెన్ ఇన్ దట్ పేపర్. సో ఆఫ్టర్ ఒక చాప్టర్ కనుక మీరు కంప్లీట్ చేసిన వెంటనే మీరు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక మీరు సాల్వ్ చేస్తే అండ్ ఎన్ని ఇయర్స్ వరకు వీ హ్యావ్ టు సాల్వ్ దట్ ఈస్ ఆల్సో అనదర్ క్వశ్చన్. మ్యాక్సిమమ్ లాస్ట్ 10 ఇయర్స్ పేపర్స్ అన్ని కూడా మీరు సాల్వ్ చేసుకోగలిగితే ఇట్ విడ్ బి వెరీ బెనిఫిషియల్ అనమాట. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి దానికి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ కవర్ చేసుకొని
మీరు ఒక 5 ఇయర్స్ పేపర్స్ చేస్తే మీకే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అంటే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రతి ఇయర్ ఏ టాపిక్ నుంచి అడుగుతున్నాడు, అలాంటివన్నీ కూడా యూ విల్ గెట్ టు నో. సో అందుకని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్సో ప్లే అ కీ రోల్. అండ్ ది అదర్ థింగ్ ఈస్, ద లాస్ట్ థింగ్ ఈస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సి, మన మైండ్ సెట్ డ్యూరింగ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇఫ్ యూ టేక్ మై ఎగ్జాంపుల్, నేను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటి అంటే, నేను ఎంతసేపు కూడా లైక్ నేను ఎంతవరకు చదువుతున్నాను అనేది చూసుకున్నాను, కానీ నా లైక్ నా బ్రెయిన్లో టెన్షన్ ఏ లెవెల్లో ఉంది అవంతా కూడా ఐ నెవర్ కేర్డ్ అనమాట. సో అందుకని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, బయాలజీ అటెంప్ట్ చేసేటప్పుడు 2019లో, సో ఒక క్వశ్చన్ వచ్చింది లైక్ GLUT 1, GLUT 2, GLUT 3, GLUT 4. మాకు NCERTలో ఓన్లీ వీ విల్ బీ హ్యావింగ్ అబౌట్ GLUT 4, రైట్? కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ నో ది ఆన్సర్ ఇస్ GLUT 4, బట్ అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చేసరికి ఐ వాస్ కన్ఫ్యూజ్డ్. సో అలాంటి కన్ఫ్యూజన్ కూడా యూ హ్యావ్ టు అవాయిడ్. సో అలాంటి కన్ఫ్యూజన్ యూ హ్యావ్ టు అవాయిడ్ అంటే యూ హ్యావ్ టు గివ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ రివిజన్స్. సో ఆ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వాలి అంటే మీరు ఎక్కువ బుక్స్ చదవకుండా ఒకటే బుక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం అనేది కూడా, ఎక్కువసార్లు రివైజ్ చేయడానికి యూ జస్ట్ సి. అంతేగాని ఒకే టాపిక్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ బుక్స్లో కవర్ చేయకుండా ఒకే టాపిక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద సేమ్ బుక్ మీరు కనుక రివైజ్ చేయగలిగితే ఇట్ విడ్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ అనమాట. సో ఇవి నేను ఫాలో అయిన కొన్ని టెక్నిక్స్ అని కాదు, కొన్ని మెథడ్స్ నేను ఫాలో అయిన కొన్ని మెథడ్స్. సో దీస్ ఆల్ yielded me a good score in NEET biology. సో అది నేను ఈరోజు మీతో చెప్పాలనుకునే విషయం. అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఆల్సో యాడెడ్ సమ్ వాల్యూ టు యువర్ నీట్ ఎగ్జామ్, కమింగ్ నీట్ ఎగ్జామ్. సో అది, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ హిట్ ది లైక్ బటన్, షేర్ ద వీడియో, ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో యాక్టివేట్ ది బెల్ ఐకాన్. ఓకే, సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్టడీ. బై బై.